एवरीवन, ना पेरु मौनिका फ्रम हैदराबाद। सो फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच टू मालिक पचूरी गारु एंड द टीम। एंटे मे 27th मा ग्रैंडमदर की कोविड पॉजिटिव वच्चिंदी एंड शी आल्सो वैक्सीनेटेड। टू डोज वैक्सीनेशन अयिपोयिंदी। सेकेंड डोज वैक्सीनेशन तर्वात 20 डेज की तन की पॉजिटिव वच्चिंदी एंड शी आल्सो डायबिटिक पेशेंट। सो मालिक पचूरी गारी वीडियोस फॉलो अवुतुन्नामु। सो दानि प्रकारं एदैते प्रोटोकॉल चेप्तुन्नारो अदि कूडा फॉलो अय्यामु मा ग्रैंड मदर की। अंड नेक्स्ट 2 डेस् की नाकु मा मदर की पॉजिटिव वच्चिंदि। अंड मालिक पचूरी गारी फेस्बुक पेज द्वारा कोविकेट ग्रूप लो जॉइन अय्यामु। मा अंदुलो मेमु रिपोर्ट्स पोस्ट चेसामु। पोस्ट चेसाक मा सेपरेट वालंटीर नि अरेंज चेसारु। वाळ्ळे मा गुरिंचि मोत्तं केयर तीसुकुन्नारु। అండ్ నెక్స్ట్ 2 డేస్కి మా బ్రదర్కి అండ్ మా ఫాదర్కి కూడా పాజిటివ్ వచ్చింది. మా ఫాదర్ కూడా డయాబెటిక్ పేషెంట్ అండ్ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ అయింది. ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ అయ్యి కూడా 1.5 మంత్ అవుతుంది. అండ్ మా వాలంటీర్ వచ్చేసి శ్రీరామ్ గారు. సో స్టార్టింగ్ నుంచి మమ్మల్ని చాలా బాగా గైడ్ చేశారు. మేము మెడిసిన్స్ వేసుకోవాలి, ఏమేమి ఇంటేక్ ఏం తీసుకోవాలి అవన్నీ బాగా గైడ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ వాళ్ళు ఏదైతే ట్యాబ్లెట్స్ ఇచ్చారో అవి యాంటీబయాటిక్స్ కాదు అండ్ స్టెరాయిడ్స్ లాంటివి ఏం లేవు. ఏంటంటే ఆ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. సో వీఆర్ మేము కూడా చాలా యాక్టివ్గా బాగున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారు. ఎప్పుడు ఏ చెకప్ చేయించుకోవాలో కూడా చెప్పారు. అండ్ ఆర్టీపీసీఆర్ చేయించుకున్నాక మేము తర్వాత సిటిపీసీఆర్పి చేయించుకున్నాము. ఆ రిపోర్ట్స్ ప్రకారం మేము ఏమేమి తీసుకోవాలి, ఏమేమి మెడిసిన్స్ తీసుకోవాలో అన్నీ మాకు శ్రీరామ్ గారు చెప్పారు. సో దాని ప్రకారం మేము బాగా వైట్ ప్రోటోకాల్ ఫాలో అయ్యాము. అండ్ ఆఫ్టర్ 16 డేస్ మేము టెస్ట్ చేయించుకున్నాక నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చినాక కూడా వాళ్ళు వేరే ప్రోటోకాల్ చేంజ్ చేశారు. ఆ ప్రోటోకాల్ కూడా మేము ఇంకా ఫాలో అవుతున్నాము అండ్ వీఆర్ హెల్దీ నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మలిక్ పచ్చిరి గారు, శ్రీరామ్ గారు అండ్ ది టీమ్, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ షో హెల్దీ నా అండ్ వీఆర్ షో యాక్టివ్ ఆల్సో. సో ఏంటంటే మేము మా నాన్నమ్మ గురించి భయపడాము. ఏంటంటే తను డయాబెటిక్ పేషెంట్ అండ్ తనకి ముందు రోజే బాగా ఫీవర్ రావడంతో చాలా సిక్ అయిపోయింది. అండ్ తనకి ఏంటంటే కొంచెం బ్రెయిన్ ప్రాబ్లం ఉంది. సో తనకి ఏమైనా అవుతుందేమో అని చాలా భయపడ్డాము. అండ్ తనకి ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది టెస్ట్ చేయించినప్పుడు స్టార్టింగ్. సో ఎక్కువ పర్సంటేజ్ రావడంతో కొంచెం భయపడ్డాము అండ్ శ్రీరామ్ గారు చెప్పిన ప్రోటోకాల్ని బాగా ఫాలో అయ్యాము. ఏది మిస్ కాకుండా టైం టు టైం మెడిసిన్స్ వేసుకోవడము, ఇంటేక్ ఏదైతే తీసుకోవడము అండ్ డ్రై ఫ్రూట్స్, ప్రొమోగనేట్ జ్యూస్ ఇవన్నీ మాకు బాగా ఏ టైంలో తీసుకోవాలో చెప్పారు. సో ఆ టైంలో మేము కరెక్ట్గా ఫాలో అయ్యి మేము ఇంటేక్ తీసుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల మేము చాలా తొందరగా రికవర్ అయ్యాము. ఏంటంటే కొంతమంది పాజిటివ్ వచ్చినాక కూడా 15 డేస్కి ఇంకా ఆయాసము, లేకపోతే హెడ్ఏక్ రావడం, జ్వరం రావడం, ఏమంటే వీక్ అయిపోతారు. సో అలాంటిది ఏం లేదు. మా ఫ్యామిలీలో 5 మెంబర్స్ అందరం చాలా హెల్దీగా యాక్టివ్గా ఉన్నాము అండ్ మా నాన్న కూడా చాలా యాక్టివ్గా ఉంది. మీ ప్రోటోకాల్ ఫాలో అయ్యాము. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏం లేవు, వీక్నెస్ అసలు లేదు. సో తను కూడా హెల్దీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం వల్ల చాలా హెల్దీగా ఉన్నాం మేమందరము. అండ్ వీ సపోర్ట్ కోవిడ్ కేర్. సో థ్యాంక్ యూ సో మచ్.